ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుడు మనందరినీ ఇంతవరకు కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనము డైలీ డివోషన్లో భాగంగా ఈరోజు వాక్య భాగం మనం మార్కు సువార్త 1:14 నుండి 20 వరకు చూసుకుందాము. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను చనిపోయిన తర్వాత ఆయన సువార్త ప్రకటిస్తూ వెళ్తూ ఉంటాడు. అక్కడ గలిలయ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ సీమోను వాళ్ళ సహోదరుడు అయిన ఆంద్రేయ సముద్రంలో వల వేయడం చూసి వారిని పిలుస్తాడు, నన్ను ఫాలో అవ్వమని చెప్పేసి, నన్ను వెంబడించమని చెప్పి పిలుస్తాడనమాట. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏంటంటే, వెంటనే వాళ్ళు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పాను. అయితే ప్రియులారా, మనం ఇక్కడ ఒక విషయం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను, నా వెంబడి రమ్మని చెప్తాడనమాట. ఇంకొకటి, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత జబదయ్య కుమారులు ఉంటారు, ఇద్దరు సహోదరులు యాకోబు యోహాను, వాళ్ళు కూడా తమ వలలు బాగు చేసుకుంటుంటే వారిని కూడా దేవుడు పిలిచాడు. అయితే దేవుడి పిలుపు గురించి మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాము. ఇక్కడ ముఖ్యంగా దేవుడు పిలుస్తున్నాడు అంటే, దేవుడు ఏ పని పాట లేని వాళ్ళని పిలవడు, కానీ ఎవరైతే పని చేస్తూ ఉన్నారో, ఎవరైతే వారికి ఉన్న పనిలో నమ్మకంగా పనిచేస్తున్నారో వారిని మాత్రమే దేవుడు పిలుస్తాడు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పేతురు వాళ్ళ సహోదరుడు అంద్రేయ వాళ్ళు చేపలు పట్టడంలో బిజీగా ఉండిపోయి ఉన్నారు. వాళ్ళు ఏ పని పాట లేకుండా కూర్చోలేదన్నమాట, పని చేస్తున్నారు. అదేవిధంగా జబదయ్య కుమారులు యోహాను యాకోబులను చూసుకున్నట్లయితే వారు తమ వలల్ని బాగు చేసుకుంటూ ఉన్నారు. మూడవదిగా మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసుకున్నట్లయితే, పాత నిబంధనలో 1 Kings 19 చూసినట్లయితే అక్కడ ఎలీషాను పిలుస్తాడు, నా వెంబడి రమ్మని చెప్పేసి. అయితే అక్కడ కూడా ఎలీషా తమ పొలాన్ని దున్నుతూ ఉంటాడు. ఆయన 12 అరకల్ని పెట్టి దున్నేట సమయంలో నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఆయన అక్కడ లేచి వెంబడిస్తాడు. అయితే మనం ఇక్కడ చూసుకోవాలి, దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎవరైతే సోమరులుగా ఉండి ఏ పని పాట లేకుండా ఉంటాడో అటువంటి వారిని తన సేవ కొరకు పిలువడు. ఎవరైతే తమకిచ్చిన పనిలో నమ్మకంగా ఉండి పని చేస్తూ ఉన్నారో, ఎవరైతే పని చేసే యాటిట్యూడ్ కలిగి ఉన్నారో వారిని మాత్రమే దేవుడు సేవకు పిలుస్తూ ఉంటాడు. రెండవదిగా, ప్రస్తుతం ఉన్నదానికంటే మంచి గ్రేడ్ ఇవ్వడం కోసమే దేవుడు పిలుస్తాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ వీళ్ళు చేపలు పట్టే జాలర్లుగా ఉన్నారు, కానీ దేవుడు ఏమన్నాడంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. అంటే అది గ్రేడ్, హై గ్రేడ్ ఇవ్వడం కోసమే దేవుడు పిలుస్తాడు. కానీ ఆయన ఎప్పుడు మనకు ఈ లోకంలో ఉన్న గ్రేడ్ కంటే తక్కువ గ్రేడ్ ఇవ్వడు. నిజంగా మనం కొన్నిసార్లు చూసుకున్నట్లయితే, కొంతమంది సాక్షులు విన్నప్పుడు వారు కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా వదిలిపెట్టి దేవుడి సేవకు వచ్చి ఉన్నారు. అంటే వాళ్ళ గ్రేడ్ తగ్గిపోలేదు, కానీ దేవుడు వారిని ఎంత ఉన్నతంగా ఆశించాడంటే, వారిని రాయల్ ప్రీస్ట్గా దేవుడి పరలోక రాజ్యంలో వారిని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. యాజకులుగా ఉండడం అనేది శ్రేష్టమైన గ్రేడ్, ఉన్నతమైన గ్రేడ్. కాబట్టి దేవుడు పిలిచిన పనిలో ఆయన మనం ఉన్న ప్రస్తుతానికి ఉన్న దానికంటే మంచి గ్రేడే ఇస్తాడు. కానీ ఇక్కడ మూడవదిగా చూసుకున్నట్లయితే, ప్రతిఫలం మాత్రం మనకు పరలోక రాజ్యంలో దొరుకుతుంది. మనం ఈ లోకానుసారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చేసే పనికి ఇక్కడ మనకు ప్రతిఫలం శాలరీ రూపంలో ఇస్తారు, కానీ అదే మనం దేవుడి పనిలో సేవ చేస్తున్నట్లయితే ఆ ప్రతిఫలము పరలోక రాజ్యంలో ఉంటుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్.